22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్. ఈరోజు మీకు ఒక విఐపిని పరిచయం చేయబోతున్నానండి. అలాగే నేను కూడా మాట్లాడాలని ఫిక్స్ అయిపోయానన్నమాట. విఐపి అంటే ఏదో పొలిటికల్ లీడరు లేకపోతే సినిమాకి సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తిను అనుకుంటున్నారా? కానే కాదండి. 77 ఇయర్స్ అంటే బతకడమే చాలా కష్టం, లైఫ్ని లీడ్ చేయడమే చాలా కష్టం. ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వచ్చినాయి అంటే మనకి రిటైర్మెంట్ ఏజ్ అని అందరూ అనుకుంటారు. కానీ దాన్ని బీట్ చేస్తూ 77 ఇయర్స్లో కూడా మరి సౌత్ కొరియాలో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్లో ఒక గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ గెలుచుకుని లేడీస్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఆవిడే స్విమ్మర్ సుబ్బలక్ష్మి గారు. స్విమ్మింగ్ జర్నీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. అమ్మా నమస్తే. సుబ్బలక్ష్మి గారితో మాట్లాడే ముందు ఈ మెడల్స్ అయితే చూడండి, గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ రీసెంట్గా సౌత్ కొరియాలో జరిగిన ఆ టోర్నమెంట్లో విన్ అయ్యి ఈ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ మన స్విమ్మర్ సుబ్బలక్ష్మి గారు గెలుచుకున్నారు. ఓకే మేడం, రీసెంట్గా అయితే ఈ మెడల్స్ గెలుచుకున్నారు. అసలు దీనికంటే ముందు చాలా మెడల్స్ గెలుచుకున్నారని తెలిసిపోయింది, మాకు అర్థమైపోయింది. అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారమ్మా స్విమ్మింగ్ చేయడం? నేను 65 నుంచి. 65 ఏజ్ నుంచి? ఏజ్ నుంచి. మా మనవలు అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అల్లరి భరించలేక మాకు మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ నేర్చుకుంటారంటే నేర్చుకుంటాం అన్నారు. వాళ్ళని తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకు మాస్టర్ గారు నేర్పుతూ ఉండేవారు, చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు అయిన తర్వాత నేనేం చెప్పానంటే, మా చిన్నమ్మనవాడు ఉన్నాడు పూల్లో, వాడు చేయట్లేదు ఇటు అడ్డు దిక్కులు చూస్తున్నాడని, అరే ఇది పద్ధతి కాదు, బాగా చెయ్యాలి స్విమ్మింగ్, అలా కాదు స్పీడ్ చెయ్యన్నా. దాన్ని వాడికి కోపం వచ్చేసింది అనమాట. దెన్ అమ్మమ్మ యు కమ్ అండ్ స్విమ్ అన్నాడు వాడు. ఓకే, దాంతో నాకు పౌరుషం వచ్చేసి స్విమ్ సూట్ కొనుక్కుని, ఈ లోపల మాస్టర్ గారు మాల్యాద్రి గారు అక్కడే ఉన్నారంట, అవునండి మీరు ఎందుకు 1 అవర్ వేస్ట్ చేస్తారు, మీరు కూడా స్విమ్మింగ్ చేయండి, మీ హెల్త్ కూడా మంచిది, మీకు ఇప్పుడే కదా ఆపరేషన్ కూడా అయింది ఈ మధ్యనే, సో అంటే మాకు మోకాలు కీళ్ళ మార్పిడి చేయించుకో సర్జరీ అయింది, మీకు కూడా మంచిది అని చెప్పారనమాట. సరే మన్నాడు నుంచి స్విమ్ సూట్ తీసుకొచ్చి వేసేసుకుని వచ్చేసి నేను కూడా చేయటం మొదలు పెట్టాను అన్నమాట. ఓకే, అంటే సర్జరీ అయ్యింది అంటే నడవడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, కానీ స్విమ్మింగ్ చేయండి నేర్చుకోండి అనేటప్పుడు మీకేం భయంగా అనిపించలేదు? నాకేం భయంగా అనిపించలేదు, కానీ లెట్ మీ ట్రై అనుకున్నాను అన్నమాట. ఓకే, సరే ట్రై చేశాను. కానీ 20 డేస్ అయ్యేటప్పటికి యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఐ కుడ్ రన్, ఎందుకంటే వాటర్ బయన్సీ అది ఉంటుంది కదా, వాటర్లో ఎప్పుడు కూడా మన వెయిట్ తక్కువ ఉంటుంది, అంతేకాకుండా కండరాలు ఇవి బాగా మూవ్ అవుతాయి అన్నమాట. సో స్విమ్మింగ్లో మెయిన్ ఏంటంటే అన్ని కండరాలు మొత్తం హోల్ బాడీ మూవ్స్ అన్నమాట. సో ఆ మూమెంట్ వల్ల నాకు తొందరగా స్విమ్మింగ్ వచ్చింది, తర్వాత నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. దెన్ మళ్ళీ 1 ఇయర్ అయ్యేటప్పటికి నన్ను మాస్టర్ గారు వాళ్ళు పోటీలకు పంపించారు అన్నమాట. ఓకే, ఫస్ట్ మెడల్ స్విమ్మింగ్ నేర్చుకున్న ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి గెలుచుకున్నారు? 6 మంత్స్. 6 మంత్స్కి మెడల్ వచ్చింది? అవునమ్మా. ఓకే, 3 ఆర్ 4 మంత్స్కే బాగా స్విమ్మింగ్ వచ్చేస్తుంది. 4 మంత్స్కి వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఎన్ని మెడల్స్. స్విమ్మింగ్ నేర్చుకున్న 6 మంత్స్కి ఒక మెడల్ అనేది గెలుచుకోవడం స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇన్ని మెడల్స్ అయితే సాధించారు. ఓకే, మరి ఈ స్విమ్మింగ్ చేయడం అంటే ఫ్యామిలీలో కూడా చాలా సపోర్ట్ కావాలి, ఎందుకంటే మీ ఏజ్ 65 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు అన్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఆయనే తీసుకెళ్ళి స్విమ్ సూట్ కొనిచ్చి, తర్వాత ఈ క్యాప్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసి కొని తీసుకొచ్చి వేసుకో అని చెప్పారు అన్నమాట. వేసుకున్నా తర్వాత స్విమ్మింగ్ చేస్తుంటే కూడా, నువ్వు స్విమ్ చేసిన తర్వాత బాగున్నావు, నీ కండరాలు అవి బాగున్నాయి, నీకు తగ్గుతోంది తొందరగా, సో యూ కంటిన్యూ స్విమ్మింగ్ అని చెప్పేవాళ్ళు. అలాగా తర్వాత నాకు కొద్దిగా స్టేట్ లెవెల్ వెళ్ళాను, నేషనల్స్ వెళ్ళాను, అట్లా వెళ్ళిన తర్వాత మలేషియా వెళ్ళాము. మలేషియన్ పోటీలకు పంపించారు స్విమ్మింగ్కి. సరే స్విమ్మింగ్లో నాకు అక్కడ 4 మెడల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత అక్కడ అలా కూర్చుంటే
మిగిలిన వాళ్ళు ఏమన్నారంటే మీ నడకే పడుగులాగా ఉంది, వై డోంట్ యు రన్ అన్నారు అని బాగా నన్ను ఎక్కేశారు అనమాట. ఎంకరేజ్ చేశారు. సరే అని చెప్పేసి నేను పరిగెట్టడం మొదలుపెట్టాను అనమాట. అక్కడ కూడా మళ్ళీ నాకు రన్నింగ్లో వచ్చింది. తర్వాత ఒక 3 డేస్ జావలిన్ ఒకటి మళ్ళీ డిస్క్ ఒకటి ట్రై చేశాను. వాటిల్లో అక్కడ మెడల్స్ రాలేదు కానీ రన్నింగ్లో దాంతో ఇంకా నా అంటే నేను ఓహో అథ్లెటిక్స్ కూడా చేయగలను అనుకున్నాను. తర్వాత సింగపూర్ వెళ్ళేటప్పటికి ఇంకా కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువయింది. అక్కడ జావలిన్ డిస్క్ రన్నింగ్ అండ్ స్విమ్మింగ్, ఓకే, సో వీటిలన్నింటిలో కూడా నాకు యాక్చువల్గా మంచి మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంక ఇక్కడ స్టేట్ లెవెల్లో వెళ్ళాను, మళ్ళీ స్టేట్ లెవెల్ అదే ఒక్కసారి వెళ్ళాను. తర్వాత నేషనల్స్ వెళ్ళాం, ఇంటర్నేషనల్స్ వెళ్తూ ఉన్నాం, ఫైనల్గా ఇప్పుడు సో సౌత్ కొరియా. అంటే అందరికీ ఉంటాయి కదా పోటీలు అక్కడ, బోత్ అంటే స్పోర్ట్స్ అనమాట అది, అంటే స్విమ్మింగ్ ఉంది, రన్నింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, బ్యాడ్మింటన్ గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ అవి చేశాను. యాక్చువల్గా స్విమ్మింగ్లో అయితే నాకు గోల్డ్ వచ్చింది, రన్నింగ్లో ఏమో 2nd వచ్చింది, తర్వాత జావలిన్ త్రోలో 3rd వచ్చింది, 3 మెడల్స్ వచ్చాయి. వా సూపర్. సో యాక్చువల్గా ఇండియా నుంచి 32 మెంబర్స్ రిప్రజెంట్ చేస్తాం, దాంట్లో 6 మెడల్స్ వచ్చాయి మొత్తం, దాంట్లో 3 మెడల్స్ నావని. నీవే మిమ్మల్ని వెయిట్ చేయడం చాలా కష్టం అనమాట. మా ఇక్కడ పోల్ని చూస్తే చాలా మంది వచ్చి నేర్చుకుంటున్నారు, చాలా ట్రైనింగ్ కావాలి, అలాగే కోచ్ సపోర్ట్ చాలా కావాలి. మీరు 65 ఇయర్స్లో ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కోచ్ నుంచి కూడా ఎలా ఉండేది మీకు సపోర్ట్? చాలా సపోర్ట్. ఒకవేళ మనం చెయ్యలేకపోయినా బద్దకించినా ఊరుకోరు, లేదు అలా కాదు చేయండి చేయండి అని పాజిటివ్ గా ఎంకరేజ్ చేస్తారు అన్నమాట. దాంతో అసలు యాక్చువల్గా నాకు మాల్యాద్రి గారు అంటే కోచ్, ఆయన ఎంకరేజ్మెంట్ వల్లే నేను పూల్లో దిగాను. ఆయన ఎంకరేజ్మెంట్ వల్లే 6 మంత్స్లో నేను బాగా నేర్చుకున్నాను. ఆ తర్వాత కూడా ఈ పోటీలకు పంపించడం కానీ మళ్ళీ ఓ ఎకంపెనీ అవుతారు, చక్కగా చూస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగుంటుంది. మెయిన్గా అంటే ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా కానీ అక్కడ మన అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు, 30 to 104, 105 అంటే 5 ఇయర్స్ గ్యాప్లో అనమాట, 30 to 35, 36 to 40 అట్లా 5 ఇయర్స్ గ్యాప్లో చాలామంది వస్తారు అనమాట. నిజంగా 30 ఇయర్స్ వాళ్ళని చూస్తే మొన్న 12,000 మెంబర్స్ వచ్చారు పోటీ. 12,000 మెంబర్స్ 30 ఇయర్స్ వాళ్ళు. అలాగే వాళ్ళకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి, అబ్బో స్విమ్మర్ అంటారు. ఇప్పుడు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ చేస్తే ప్రమోషన్స్ అవి కూడా ఉంటాయన్నమాట. యాక్చువల్గా అంటే మా అలాగా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మా అక్కడ కూడా ఏం చేస్తారంటే ఇండియా అంతా కూడా గ్రూప్ అయిపోతారు, కమాన్ కమాన్ అంటుంటారు. ఇంకా మనకి ఏం తెలియదు, మనం ఏం చేస్తున్నాం, పరిగెడుతున్నాం, పడిపోతాం అన్న ఏమీ ఉండదు. అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు, కమాన్ యూఆర్ డూయింగ్ వెల్ అంటుంటారు, ఇంకా పరిగెట్టేస్తాం. ఇక్కడ వరకు వస్తా అని ఇన్ని మెడల్స్ గెలుచుకుంటా అని అనుకున్నారా? అసలు కూడా అనుకోలేదు. కానీ నేను ఇట్లా కలగనలేదు కూడా, చేస్తాను అని నేను కలగనలేదు. కానీ ఇది నిజమయ్యేటప్పటికి చాలా మా ఇంటి నిండా మెడల్సే. నాకు యాక్చువల్గా 121 మెడల్స్ వచ్చాయి, చాలా మెజారిటీ గోల్డ్ మెడల్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ సిల్వర్, తర్వాత కొన్ని చాలా కొద్దిగా బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఏ మెడల్ అయినా అక్కడ ఇప్పుడు 40-50 ఇయర్స్ వస్తేనే ఈ ఏజ్ లో మనం ఏం చేస్తాంలే అని వాళ్ళని వాళ్ళే డిస్కరేజ్ చేసుకుంటున్న ప్రెసెంట్ డేస్ లో మీరు 65 ఇయర్స్ లో ఒక కొత్త భాష్యం, ఈ ఉమెన్స్ అందరికీ కొత్త భాష్యం, కొత్త అర్థం తీసుకొచ్చారు. మీరు చాలా ధైర్యాన్ని ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు 3 జనరేషన్స్ ఆఫ్ లేడీస్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు మనమళ్ళకి, అలాగే మీ పిల్లలకి, అలాగే మీ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్. మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇలా కూడా చేయొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారనమాట. మీరు ఎప్పుడైనా మీరు పూల్కి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా భయం అనిపించిందా? ఎప్పుడు భయం అనిపించలేదమ్మా. అసలు ఆ సరౌండింగ్స్ అట్లా భయపడే సరౌండింగ్స్ ఉండవు.
ఇక్కడికి రాగానే కమాన్ కమాన్ డైవ్ అంటారు అనమాట. అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎంత ఉంటుందంటే కో ప్లేయర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు, కమాన్ ఇండియా అంటారు అనమాట. ఓకే, అప్పుడు ఏం జరిగినా పర్వాలేదు అనిపిస్తుంది. ఏం జరిగినా పర్వాలేదు అనిపిస్తుంది. మేము ఒక చోటకు వెళ్ళాము, అక్కడ రన్నర్ అనమాట, ఆయన పరిగెట్టేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు 200 మీటర్స్, ఇంకా లాస్ట్కి వస్తున్నాడు అనమాట. వారి చేస్తున్నారు ఇండియా మస్ట్ విన్, ఇండియా మస్ట్ విన్ అని. అసలు ఏం చూసుకోలేదు, జంప్ చేసేసాడు అనమాట, జంప్ చేసేసాడు, పడ్డాడు, కాలు విరిగిపోయింది, విరిగిపోయింది కాలు, ఏమీ మైండ్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇండియా వన్, ఇండియాకి వచ్చిందనమాట. అది ఆ అబ్బాయి సంతోషం. ఆ తర్వాత అక్కడ ఒక చాలా కాలం ఉన్నాడు, మళ్ళీ ఢిల్లీ వచ్చాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, తర్వాత అలాగ 6 మంత్స్ సఫర్ అయ్యి మళ్ళీ యాజ్ యూజువల్ హెల్త్ అది బాగుంది. అక్కడ కూడా చాలా మంచి మెడికల్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి. అసలు మేము అంటే స్పోర్ట్స్కి వాటికి వెళ్ళామంటే వెంటనే పక్కనే అంబులెన్స్ ఉంటుంది, ఏమీ అయిపోనివ్వరు, క్షేమంగా వెళ్తాం, క్షేమంగా రావటం, ఆ ధైర్యంతో ఉంటాం అన్నమాట. ఎటువంటిదైనా సరే తగ్గించేస్తారు. ఓకే, మరి ఇక్కడ వరకు వచ్చారు, అనుకోలేదు, అనుకోని కళని నిజం చేసుకున్నారు మీరు. నెక్స్ట్ గోల్ ఏంటి, ఇంకా ఏదైనా సాధించాలి అని కసి మీలో ఉందా? నాకైతే కనిపిస్తుంది, మీరే అనుకుంటున్నారు? నాకైతే కోచ్గా ఉండి కొన్నాళ్ళు ఫ్రీగా స్విమ్మింగ్ అది నేర్పిందాం ఎక్కడైనా. వావ్, సూపర్! అసలు ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్ లో మనకి మంచి కోచ్లు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మా ఏజ్ వాళ్ళని వాళ్ళని కొద్దిగా పూల్ అప్ చేసి చేద్దాం అని. అంటే మా అమ్మాయి దగ్గర నన్ను బెంగళూరులో, అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అది, స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ పూల్కి ఎవరు రారు, లేడీస్ ఎవరు స్విమ్మింగ్కి రారు. ఇప్పుడు నేను వెళితేనే వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. అంతే అట్లా కాకుండా ఇట్లా హెల్త్ అది బాగుంటుంది, చేద్దామన్న ఉద్దేశం ఉంది. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్? ఖచ్చితంగా మీ కళని మీరు నెరవేర్చుకుంటారమ్మా. చాలామంది, ఇంకొంతమంది లేడీస్కి మీకు స్విమ్మింగ్ నేర్పించాలనే మీ కళని నిజం చేస్తారు. అందులో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. సుబ్బలక్ష్మి గారి స్విమ్మింగ్ కోచ్ మాల్యాద్రి గారు ఉన్నారు, మాల్యాద్రి గారితో మాట్లాడదాము. సార్ హలో. సార్ నమస్తే. సార్ ఎలా అనిపించింది మీకు, మరి ఆ ఏజ్ లో మేడంకి స్విమ్మింగ్ నేర్పించాలని మీకే అనిపించిందా? అంటే మేడం గారు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ముందు మామూలుగా మనమలం తీసుకొచ్చారండి స్విమ్మింగ్ పూల్కి, ఆవిడ నేర్పిద్దామని. వాళ్ళ మనమలకి ఇంతకుముందు అమెరికాలో టచ్ ఉంది, కొంచెం స్విమ్మింగ్ టచ్ ఉంది. ఏమంటే ఇలాగ మా పిల్లలకి మా మనవాళ్ళు స్విమ్మింగ్ నేర్పించాలి మా పిల్లలకి వచ్చండి అంటే, సరే మేడం గారు అండి 2-3 వారం నేర్పించామండి. నేర్పించిన తర్వాత మనవాళ్ళని అన్నారు ఈ ఊర కింద కూర్చుంటా వచ్చి స్విమ్మింగ్ నేర్చుకోవచ్చని అడిగారంట. దానికి నేనేమన్నానంటే మేడం మీరు కూడా చేయండి, బాగుంటుంది, మీకు ప్రాబ్లం ఏముంది, మీ ఏజ్ అయినా మీ ఏజ్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఏజ్తో నిమిత్తం ఉండే స్విమ్మింగ్ చేయొచ్చు అని అన్నా ఉన్నాడు. ఓకే సార్, ఈ జర్నీలో ఏమైనా స్ట్రగుల్స్ అలాంటివి ఫేస్ చేశారా మీరు? తప్పకుండా మేడం, ఎందుకంటే పెద్ద ఏజ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్ల టీచ్ చేయాలి, టీచ్ చేసి జాగ్రత్తగా కోచింగ్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ 4 to 5 ఫీట్ లెర్నింగ్ ఉంటుందండి, అక్కడే నేర్పించాలి. నేర్పించి వాళ్ళు జాగ్రత్తగా ఏజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు జాగ్రత్త నేర్పిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. డెవలప్ అవడం వల్ల ఏంటంటే మనకి ఇలాగ స్టార్టింగ్ నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే భయం ఉండదు. భయం పోకూడడానికి ముందు మేము ఏంటంటే స్టార్టింగ్ పట్టుకొని నేర్పిస్తామంటాం, పాలు పట్టుకొని. వాళ్ళైన తర్వాత ఒక ప్యాడ్ ఇచ్చి ప్యాడ్తో స్విమ్మింగ్ చేపిస్తాను, దాని తర్వాత వాళ్ళు ఓన్గా చేస్తారు. ఓన్గా చేసిన తర్వాత ఒక 3 మంత్స్ 6 మంత్స్ కంటిన్యూస్ చేస్తే వాళ్ళు స్టార్టింగ్ కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఎవరైనా వెళ్ళగలరండి. అంటే ఏజ్తో చిన్నపిల్లలకి అయితే ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి అది కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఒకటే ప్రాసెస్ ఉంటుంది మేడం, దాన్ని బట్టి చిన్నపిల్లలాగే టీచ్ చేయాలి స్టార్టింగ్, దాన్ని బట్టి చేస్తూ ఉంటాం మేడం. ఆల్మోస్ట్ 65 ఇయర్స్ అంటే వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, మీరు అదే కేరింగ్ తీసుకొని ఇక్కడ వరకు రీచ్ అయ్యాలా. మేడం సక్సెస్లో మీరు కూడా పార్ట్ అయ్యారు సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి చూసారు కదా, మాల్యాద్రి గారు మన సుబ్బలక్ష్మి గారి కోచ్ కూడా ఎలా చెప్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ వరకు రీచ్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందని, ఇంకొంతమందిని కూడా ఇలాగే కోచింగ్ ఇచ్చి ఇలా తయారు చేస్తామని మాల్యాద్రి గారు చెప్తున్నారు.